బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంలోని సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇక జైలు లోపలికి ఎవరిని అనుమతించబోమని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులు జైలు వద్దకు భారీగా మోహరించి ఎవరిని అనుమతించలేదు. ఇక ఈ నేపథ్యంలోనే అటు సభలు సమావేశాలకు కూడా అనుమతి లేదంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ టీడీపీ నేతలు కూడా ఇప్పటికే జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా ఇక జైలు సమీపంలోనే మకాం వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నందిని లైవ్ లో ఉన్నారు. నందిని చెప్పండి. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులకు సంబంధించి స్కామ్ సంబంధించి శుక్రవారం అర్ధరాత్రే నారా చంద్రబాబు నాయుడు అయితే సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజాము అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర తరలించారు. ప్రస్తుతం మనము రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ సమీప ప్రాంతాలంతా కూడా 144 సెక్షన్ లో అమల్లోకి పెట్టారు. ఎప్పటికప్పుడు కూడా జిల్లా సంబంధించిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ కూడా ఎప్పటికప్పుడు కూడా శాంతి భద్రతలను కూడా అదుపులో ఉన్నాయో లేదో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ రోజు రెండో రోజు కూడా సుంది చంద్రబాబు జైల్లో ఉంది. మనం చూసుకున్నట్లయితే గతం కంటే అంటే చంద్రబాబు జైలుకి రాకముందు నుంచి ఎటువంటి ఇక్కడ సంరక్షణ ఉంది దానికి మించి అంటే సీసీ ఫుటేజ్ కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా డబ్బులు కూడా ఇక్కడ పెంచినట్టుగా అనిపిస్తుంది. మనం చూస్తున్నాము 360 డిగ్రీ సంబంధించి సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం కూడా సీసీ ఫుటేజ్ ని ఏర్పాటు చేసి బయట కూడా ఎంట్రన్స్ లో ఏదైతే జైలు బయట ఎంట్రన్స్ లో 4 పోలీసులు కూడా కాపలా పెట్టారు. అలాగే లోపల కూడా ఏదైతే ఇప్పుడు చంద్రబాబుకి స్నేహ బ్లాక్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బ్లాక్ లోనే ఎవరు అంటే గతంలో ఆ బ్లాక్ లో ఏదైతే ఖైదీలు ఉన్నారో ఖైదీలను అందుకోవడం కూడా ఖాళీ చేయించేసి మొత్తం శానిటేషన్ చేసి పూర్తిగా అతనికి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నట్లయితే నిన్న ములాఖాతుకి ఏదైతే టైం అయిపోవడంతో దరఖాస్తు ఎవరు చేసుకోలేదు. అయితే ఈ రోజు నారా లోకేష్ అలాగే భామిని అలాగే భువనేశ్వర్ ఈ ముగ్గురు కూడా ఈ రోజు ములాఖాతుకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వారికి ములాఖాతు కూడా అవకాశం ఉందని కూడా చెప్పచ్చు. మరోపక్క ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే చంద్రబాబు ఇక్కడికి వచ్చారో జైలుకి అప్పటి నుంచి కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గత 2 రోజుల నుంచి రాజమండ్రిలోనే బస్ చేస్తున్న పరిస్థితితో ఉంది. నారా లోకేష్ ఇప్పటికే జైలుకి తను బస్ చేస్తున్న దానికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటున్నారు. ఈ రోజు ఇప్పటికే రాష్ట్రం సంబంధించి ఏదైతే టీడీపీ నేతలు కీలక నేతలు ఉన్నారో కీలక నేతలంతా కూడా ఉదయం నుంచి కూడా నారా లోకేష్ ను కలుస్తున్నారు. మనకి తెలిసింది ఇప్పటికీ 2 పిటిషన్లు అయితే కోర్టులో వేశారు. ఒకటి చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా తన్ని హోమ్ కు నిర్బంధంలోనే ఉంచాలని, మరోది ఇంటి దగ్గర నుంచి అందరూ ఇంటి నుంచే హోమ్ ఫుడ్ అందించేలాగా. అయితే ఇప్పటికి ఇంకా పిటిషన్స్ అయితే నడుస్తున్నాయి. అయితే ఒకవేళ ఏదైతే గృహ నిర్మాణం సంబంధించి పిటిషన్ ఒకవేళ ఎక్కడైనా రిజల్ట్ అయితే మాత్రం ముందుకి ఏ విధంగా తదుపరి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలనేది కూడా ఎప్పటికప్పుడు కూడా నారా లోకేష్ అధికారులతో కూడా ఏదైతే టీడీపీ లీగల్ సెల్ లో ఉన్నారో వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోపక్క ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి నారా లోకేష్ అయితే బ్యూరో సభ్యులతో కూడా టీడీపీ బ్యూరో సభ్యులతో కూడా సమీక్ష కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమీక్ష కూడా బాలకృష్ణ కూడా హాజరవుతారని తెలుస్తుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడికక్కడ కూడా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేసి కదా 2 రోజుల్లో వీళ్ళంతా కూడా గృహ నిర్బంధం చేశారు. కీలక నేతలంతా కూడా నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఈ రాజమండ్రి సమీప ప్రాంతంలోనే ఉన్నారు. జైలు దగ్గరికి మాత్రము ఎవరిని రాకుండానే చూస్తున్నారు. మరోపక్క తాజాగా మనం చూస్తున్నట్లయితే జైలు శాఖకి సంబంధించి డిఐజీ ఒక లేఖను కూడా విడుదల చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది, అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాము, అలాగే మెడిసిన్ సంబంధించి అలాగే మినీ క్లినిక్ అంటే తను బస్సు చేసిన పక్కనే మినీ క్లినిక్ ని కూడా ఏర్పాటు చేశాము, అలాగే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎటువంటి ఇబ్బంది లేదని డిఐజీ కూడా ఒక లేఖను అయితే దీన్ని విడుదల చేశారు. కాసేపట్లో ఈ లేఖ పైన కూడా నారా లోకేష్ మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు ములాఖాతు కూడా అవకాశం ఉంది. అంటే ముందే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ములాఖాతు కూడా అవకాశం ఉంది. కాసేపట్లోనే చంద్రబాబు ని కలిసిన తర్వాత అంటే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అంటే చంద్రబాబు తప్పు చేయలేదు అని ప్రజలకు ఇప్పటికే తెలిసింది. ఇంకా ముందు ప్రజల్లోకి వెళ్ళి ఈ వివరించే ప్రయత్నం కూడా చేస్తామని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మరోపక్క మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే నిన్నంతా కూడా వైసీపీ నేతలంతా కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా రాజకీయ కక్షగా ప్రతిపక్ష నేతలు దీన్ని చిత్రీకరిస్తున్నారు. కానీ ఇది అతని చేతులు తప్పు బయటపడింది, దానికి అరెస్ట్ అయ్యారు తప్ప మేము చేసింది ఏమీ లేదని చెప్పి మరోపక్క అధికార నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన
వివరించిన పరిస్థితి కూడా మనం చూద్దాం. మరొకటి ఈ రోజు సాయంత్రం కూడా ములాఖాతి కంటే రోజు ఒక మూడు సార్లు అంటే 9 నంబర్స్ మాత్రం వెళ్ళచ్చు. అయితే చంద్రబాబుకి ఇష్టమయ్యి వాళ్ళు పంపించిందంటేనే పంపిస్తారు. కుటుంబ సభ్యులు మాత్రం ముందుగానే వాళ్ళు చెప్పారు కాబట్టి లోపలికి పంపించే అవకాశం కూడా ఉంది. మరో పక్కన ఏదైతే 2 పిటిషన్స్ వెళ్తారో పిటిషన్స్ తీర్పు కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు తూర్పు గోదావరి జిల్లా సంబంధించి జగదీష్ ఎస్పీ జగదీష్ గారు ఇప్పటికే ప్రతి చోట కూడా ఎటువంటి బందోబస్తు ఉంది, ఇంకా ఏమైనా అడిషనల్ గా పెట్టాలా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పిటిషన్ పై హౌస్ అరెస్ట్ నేపథ్యంలో చేయాలని చెప్పేసి అభ్యర్థన కూడా కోరినట్లు కూడా తెలుస్తుంది. అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా వాదించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే కోర్టులో ఇంకా వాదనలు అయితే నడుస్తున్నాయి. అంటే ఈ రోజు కూడా ఇంకా ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదనే చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా దీన్ని ఈ రోజుకి హోల్డ్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా వాదనలో ఏదైతే విజయవాడ సీఐడి కోర్టులు ఇంకా వాదనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా సాయంత్రం వరకు కూడా ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. ఈ రోజు కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు నారా లోకేష్ అయితే టీడీపీ సెల్ లీగల్ వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారని చెప్పచ్చు. మరోపక్క మనం చూసినట్లయితే కొంతసేపటి క్రితమే బాలకృష్ణ కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాసేపట్లోనే బాలకృష్ణ కూడా స్పెషల్ ట్రైన్ లో రాజమండ్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నెక్స్ట్ చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండాలని కూడా దీనిపై మంత్రాలు అయితే చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మేము జైల్లో అన్ని సౌకర్యాన్ని కల్పించామని చెప్తున్నారు. అంటే గతంలో అంటే సీసీ ఫుటేజ్ అంతగా లేకపోయేసరికి ఇప్పుడైతే అదనంగా సీసీ ఫుటేజ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే నిన్న ఏదైతే చంద్రబాబు జైలు లోపలికి వెళ్ళారో అప్పటి నుంచి కూడా అంటే ఇంకా భద్రత పెంచాలని మొత్తం సీసీ ఫుటేజ్ మనం ఇక్కడ చూస్తున్నాం. పెద్ద సీసీ ఫుటేజ్ ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ సమీప ప్రాంతాల్లో అపరిచితులు ఎవరు తిరగకుండా, ఇంకొకటి జైల్లో ఉండే ఖైదుల వల్ల చంద్రబాబుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా లోపలి కూడా అన్ని బందోబస్తులు కూడా ఏర్పాటు చేశామని డిఎస్పీ చెప్తున్నారు. మరే పక్క నిన్న మన నారా లోకేష్ ప్రెస్ మీట్ కూడా వెళ్ళినాడు. మనం గమనించినట్లయితే ప్రెస్ మీట్ లో నారా లోకేష్ ఒక మాట అన్నారు, ఏదైతే ఒక జైలుకి వెళ్ళేటప్పుడు బయట మాత్రమే ఒక ఫోటో రిలీజ్ చేయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి కేవలం లోపల ఉన్న ఫొటోస్ ని కూడా బయటకి రిలీజ్ చేసి చంద్రబాబుని కావాలని వీళ్ళు నిమిషం పెడుతున్నారని చెప్పి నారా లోకేష్ ఒక మాట కూడా అన్నారు. ఏదైనా సరే న్యాయం తెలుస్తుంది, త్వరలోనే చంద్రబాబుని బయటకు తీసుకొస్తామని నాయకులు అంతా కూడా కబదం పలుకుతున్నారు. మరోపక్క నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను పిలుపునిచ్చారు. బంద్ లో కూడా ఒక బీజేపీ వైసీపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఏకపక్షమై అన్ని పార్టీలు ప్రశాంతంగా బంద్ లో కూడా పాల్గొన్నాయని చెప్పచ్చు. మరోపక్క ఇటు కోనసీమ, కాకినాడ జిల్లా, అలాగే ఏదైతే రాజమండ్రి జిల్లా ఉండే మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా ప్రతిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. 144 సెక్షన్ అంటే అక్కడ ఏమైనా అల్లర్లు జరుగుతాయని తెలిస్తే ముందస్తే కానీ 144 సెక్షన్ అయితే అమల్లో చేశారు. పలు చోట్ల పట్టి అమల్లో కూడా ఉంది ప్రాంతం అంతా కూడా. అయితే నందిని ఇప్పటికే ఆర్కే రోజా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చంద్రబాబును జైల్లో వేస్తే కానీ ప్రతి ఒక్కరికి చట్టం మీద గౌరవం అనేది పెరుగుతుందని చెప్పేసి నిన్న ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజు పాపాలన్నీ బయటపడ్డాయి, అందుకే చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడని నిన్న రోజా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి సంబంధించి కూడా నారా లోకేష్ కూడా నాకు ఖండించారు. అంటే ప్రతి ప్రభుత్వాలు మారుతూ ఉంటే ప్రభుత్వాలు ప్రతి నాయకుడు తప్పు చేస్తాడు, ఇవన్నీ కూడా బయట లాగుతూ ఉంటే అందరి బోగతం కూడా బయటపడుతుంది, మేము కూడా మాకు టైం వస్తుంది మేము తేల్చుకుంటాము, ఏ అధికారి అయినా సరే పోలీసులు లేకుండా బయటకు రండి తేల్చుకుందామని కబదం కూడా చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఏది ఏమైనా సరే ఈ విషయాలు మాత్రం చంద్రబాబు అరెస్ట్ మాత్రం వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు చేసిన తప్పుకే తను అనుభవిస్తున్నారని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం కావాలని కక్షపూరితంగా అంటే ఇది జరిగి చాలా దాదాపుగా 2021 జరిగింది, కావాలని ఇప్పుడు ఈ కేసును తీయించి ఎలక్షన్ ముందు ఈ కేసును తీయించి కావాలని చిత్రహింసలు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షం అయితే అంటుంది. మరో కథని దీన్ని వైసీపీ మాత్రము కాదు, తను చేసిన తప్పుకి ఈ రోజు పాపం పండింది, ఇది మాకు ప్లస్ కాదని మైనస్ కాదని చెప్తున్నారు. నిన్న కూడా చాలా మంది మాజీ మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 1 బై 1 అందరూ కూడా స్టేట్ వైజ్ గా ఉన్నంత నాయకులంతా కూడా వైసీపీ నేతలంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళంతా కూడా మనం గమనించినట్టే ఒకటే సబ్జెక్ట్, రెండో సబ్జెక్ట్ ఏదో మాట్లాడలేదు. చంద్రబాబు చేసిన తప్పకి జైలుకి వెళ్ళారని చెప్తున్నారు తప్ప రెండో క్వశ్చన్ కూడా వాళ్ళు మీడియా క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారంటే వాళ్ళకి పై నుంచి వచ్చిన ఆదేశాలు కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పచ్చు. అయితే నందిని ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబును కలిసినట్లయితే తదుపరి టీడీపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
ఇప్పటికే లోకేష్ తన ఏదైతే యువజనం పాదయాత్రను కూడా అతను తాత్కాలికంగా ఆఫ్ చేశారు. అయితే రేపు నుంచి ఈ రోజు ఏదైతే పిటిషన్ మీద తీర్పు ఏ విధంగా వస్తుందో చూసి ఆ తీర్పును బట్టి ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అవసరమైతే బ్రాహ్మణి అలాగే లోకేష్ తల్లి అయిన ఇద్దరు కూడా ఇంకా ప్రజల్లోకి తిరిగే అవకాశం కూడా ఉంది. ఏదైతే చంద్రబాబు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారో దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి మరింత టీడీపీకి అంటే దీనిద్దరు ఎప్పుడైతే ప్రజల్లోకి రావడం మొదలు పెడతారో టీడీపీకి మరింత బలం చేకూరుతుందనైతే నేతలు అయితే చెప్తున్నారు. ఏదైనా సరే చంద్రబాబు అవినీతి చేయలేదు, నిజాయితీపరుడు, తన బ్లడ్ లోనే ఉందని కూడా నేతలు కూడా చెప్పడం జరిగింది. మనం వింటున్నాం అంతా కూడా ప్రెస్ మీట్ లో కూడా ఇదే మాదిరి చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రంలోగా తీర్పు వచ్చినప్పటికీ మనం ఎదుర్చూడవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే అంటే మినిట్ టు మినిట్ అధికారులు కావచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, లోపల జరిగేది బయట ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పుడు గతంగా అంతర్గతంగా అంతా కూడా తెలుసుకుంటున్నారు. అయితే డిఎల్సి ఏదైతే ల్యాక్ను బయటికి విడుదల చేశారో అంటే చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు, చంద్రబాబుకి అన్ని సౌకర్యాలు మేము జైల్లో కల్పిస్తున్నామని ఆయన ఒక ల్యాక్ను అయితే పేర్కొన్నారు. కానీ ఈ విషయం పైన ఇప్పుడు కాసేపట్లో లోకేష్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు వయసు పెద్దది, అంటే డిప్రెస్డ్ ఒక ఐదు ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకా ప్రొటెక్షన్ పెంచాలి. సో అటువంటి ప్రొటెక్షన్ ఉందా లేదా ఈ రోజు ములకట్టుకు వెళ్ళిన తర్వాత లోపల ఉన్న సిచ్యువేషన్ అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నేతలు నిన్న ఒక మాట అన్నారు, చంద్రబాబుకి ప్రాణహాని ఉంది, ఆ ప్రాణహాని కూడా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి వల్లే ఉంది, ఏదైనా అయితే మాత్రము దేవస్థంలో ఉంటుందని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే పిటిషన్లు వాదనలు నడుస్తున్నాయో ఆ వాదనలో కూడా సిద్ధార్థ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. సో దీన్ని బట్టి సాయంత్రం వచ్చి తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో వెతి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నందిని.